నమస్తే వెల్కమ్ టు అవర్ పారేపల్లి ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు మన కార్తీక మాసమైన చివరి రోజు అదే పోలిపాడ్యమి దీపాలు వదులుతాం కదా సో పోలిపాడ్యమి కథ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ముందైతే పోలీస్ వర్గంకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు ఆసూయూజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకొనడివారు వారు ఈ విధముగా నెల రోజులు చేసరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నుండవలసినది చెప్పి చాకలిది ముగ్గురు కోడండు స్నానమునకు వెళ్ళిది అప్పుడు చిన్న కోడలు లేచి చల్లచేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకుని వెత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా యుండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె చాలా వెళ్ళు అలా వెళ్ళుట ఏటి ఎడ్డున ఏటి ఎడ్డున దీపములు పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలు పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది చాకలు పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమి అత్త మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడండును ఆశ్చర్యముతో చూచిరి అలా చూచి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకొనేరు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలను విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి స్వర్గముని స్వర్గమునిచ్చినాను నీవు అడవులు పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొని వల్యను దీనికి ఉద్యాపనము లేదు విన్నాం కదా పోలిపాట్యమి కథ ఈ కథ అంటే అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకనే కథ చదవకపోయిన వాళ్ళైనా ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాదు మీరు పెట్టే ముప్పై మూడు ఒత్తుల దీపమును కూడా అరటి దొప్పలోనే మనం దీపం అనేది పెట్టుకోవాలి మర్చిపోకుండా అరటి దొప్పలోనే పెట్టుకోండి ఆ దీపాలు మనం మనకి దగ్గర వాటర్ నీళ్ళ ప్రవాహం ఏమీ లే లేకపోతే మన ఇంట్లోనే మట్టి కుండీల్లో కానీ వెండి కంచాల్లో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ ఈ విధంగా అరటి వేసి మనం చక్కగా దీపాలు అది అన్నీ వెలిగించుకోవాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు అయితే వెలిగించుకోవాలి దట్టు ఈ పోలిపాడ్యమి దీపాలు మనం డిసెంబర్ ఐదో తారీఖు ఉదయం మాత్రమే చేసుకోవాలి ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు ఉదయం నాలుగున్న నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటలలోపు ఈ దీపాలు అనేవి మనం వెలిగించి కార్తీక మాసం ఇప్పుడు ఈ కథ అయితే విన్నాం కదా ఈ కథ వింటూ దండం పెట్టుకొని ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చేయాలి ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకం ఉంచి చేస్తే మనకి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ప్రసాదం అయితే పెట్టడం మర్చిపోకండి ఈరోజు ఎన్ని దీపాలు అయితే వెలిగించుకుంటే అంత మంచిది కార్తీక మాసం నెల రోజులు చేయని వాళ్ళు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించిన వారు కూడా ఈ రోజున పోలిపాడ్యం రోజు తెల్లవారుజామున లేచి వేకువజామున చక్కగా తలంటు స్నానం చేసి అన్ని ఒత్తులు వెలిగించుకోండి దానికి తగ్గట్టుగా చక్కగా వడపప్పు చలిమిడి కమలాపళ్ళు ఈ విధంగా నైవేద్యాలు ఎవరికి వీలైనంతగా వాళ్ళు చేసి మన ఒత్తులకి సరిపడా నైవేద్యం కూడా దేవుడికి మనస్ఫూర్తిగా సమర్పించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్